పుస్తక పఠనం మేధో సంపత్తిని పెంచడమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య పేర్కొన్నారు. 55వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని సెంట్రల్ లైబ్రరీలో జరిగిన ప్రత్యేక వారోత్సవ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత దేశ స్వాతంత్రం కంటే పూర్వమే స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్న రోజు ప్రగతించడానికి అప్పుడు ఒక వేదిక కావాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు అక్షరాస్య శాతం భారతదేశంలో 3-4% అక్షరాస్యత ఉంది. మరి చాలామంది మేధావులు గ్రంథాలయాలు ఉంటే బాగుంటుంది, సాహిత్యం ద్వారా మనం ప్రజలందరినీ చైతన్యపరచాలనే ఆలోచనతో అప్పుడు ప్రారంభమైంది. కానీ ఎలా భావవ్యాప్తి జరిగింది, ఇప్పుడు అనేకమైన శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏం పుస్తకాలు అవి ఎక్కడ ఉన్నాయి గ్రంథాలయం చేయమన్నారు. రేపు దీని గురించి ఎక్కడన్నా ప్రశ్నించవచ్చు, దానికి మీకు ఉపయోగపడుతుంది, నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. గ్రంథాలయాల్లో అలాంటి పుస్తకాలు ఉంటాయి. గ్రంథాలయాల వల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఏమేమి ఉంటాయి, గ్రంథాలయం వల్ల ఉపయోగం ఏంటి చెప్పారు, గ్రంథాలయాల్లో ఏమేమి ఉంటాయి? పురాణ ఇతిహాసాలకు సంబంధించింది, దేశ చరిత్ర, నేను ఎప్పుడు కాదు మీరు చెప్పాలి, ఇవన్నీ కాదా, ఇది కరెక్టేనా? కానీ చాలా మంది నేను అనను, చాలా మంది ఏం చేస్తారంటే ఆ పూలు పట్టుకొని ఉపయోగమైన చూస్తే నాకు ఏ బాధ లేదు, కానీ అడ్డమైన చూసి చాలా నాశనమైపోతా ఉన్నాను. తల వంచుకొని ఏమైనా పూలు చూస్తాడో వాడు జీవితంలో తల ఎత్తుకోలేదు. ఫోన్లు మంచి ఉన్నది, కాబట్టి దయచేసి మనం మంచిని స్వీకరించాలే. చెడును ఎలా ప్రపంచ దేశంలో అత్యున్నతమైనటువంటి డిగ్రీలు పొంది ప్రపంచం నలుమూలల పేరు ప్రతిష్టలు పొందినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు ఒక్కటిసారి చెప్పండి. బిఆర్ అంబేద్కర్ ఆయనకు అది ఎలా సాధ్యమైంది? కేవలం పుస్తకాలు చదవడం ద్వారానే ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు. రాదు అంటే మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే గౌరవించబడతాడు, అమెరికా పోతే నన్ను గౌరవిస్తారా, పంజాబ్ పోతే నన్ను గౌరవిస్తారా? కాబట్టి రాజనే వాడు ఆ దేశంలోనే గుర్తించబడతాడు, గౌరవించబడతాడు. కానీ మేధావి ప్రపంచ దేశంలో ఎక్కడైనా గౌరవించబడతాడు, గుర్తించబడతాడు. ఎలా? దాన్ని పొందడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే ఆ విధంగా ఆ స్ఫూర్తి పొంది ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఉయ్యాలనుకుంటాడు. ప్రపంచంలో ఎవరికి లేని విగ్రహాలు ఎవరికి ఉన్నాయి? అంబేద్కర్ గారికి ఉన్నాయి.